పెథాయ్ తుఫాను విలయం ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పెథాయ్ తుఫాన్ తీరం దాటినాక కొంచెం తూర్పు గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే అనుకున్న విధంగానే మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్లుగానే తూర్పు గోదావరి లో తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి చెప్తున్న దాని మీదట నిన్న మధ్యాహ్నం దాటిన సాయంత్రంకి తీరాన్ని తాకింది. వెను వెంటనే ఒక గంటలోనే తీరాన్ని తాకడం కూడా జరిగింది, దాటడం కూడా జరిగింది. అయితే మరొకసారి వస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రజలు కూడా ఎక్కడికి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. ఎటువచ్చి ఈ పెథాయ్ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అధికారులు ఊపిరి తీర్చుకున్నా అయితే జరగాల్సిన నష్టం మాత్రం ఎక్కువగానే జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కోనసీమ వాసులు కావచ్చు, ఇటు ఏదైతే ఈ కాకినాడ రూరల్ లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోయినట్లుగానే తెలుస్తుంది. ఇక్కడ పంట నష్టం విపరీతంగా ఉంది, అయితే ఆస్తి నష్టం కూడా ఉంది. ఎక్కడైతే ఈ కరెంట్ పోల్స్ కావచ్చు, భారీ వృక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యాన్ని స్వయంగా పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఉదయం 11:30 గంటలకు కాకినాడ చేరుకొని ఉన్నారు. అక్కడి నుంచి కాలరేవమంలో భైరవపాలెంలో స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ పరిస్థితిని పరిశీలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే 1 గంట సమయానికి కాకినాడ కలెక్టరేట్ లోకి కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చి అధికారులందరూ కూడా జరిగిన విషయాలపై సమీక్షించడం జరుగుతుంది. గత రాత్రి కూడా సీఎం సమీక్షించడం జరిగింది, అధికారులందరినీ కూడా అప్రమత్తమైనందుకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఈ విషయాలన్నింటినీ ఆయన స్వయంగా తెలుసుకొని మధ్యాహ్నం 1 గంట మీడియాకి కూడా బ్రీఫింగ్ ఇవ్వడానికి ఇచ్చినట్టుగా షెడ్యూల్ కూడా మనకి సీఎం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పూర్తి నేపథ్యంలో పెథాయ్ తుఫాను మొత్తం ఆకలిని మొత్తం రైతు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు. చేతికి అందిన పంట నోటి దాకా రాలేదని చెప్పేసి రైతులు వారి గోడు ఎవరిని అడిగినా సరే వర్ణాతీతంగా ఉంది పరిస్థితి. మొత్తం పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏదైతే మధ్యాహ్నం సీఎం వచ్చే టయానికే కొంత ప్రాథమిక అంచనాగా సీఎంకి చెప్పడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కూడా చెప్పడం జరిగింది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.